సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కోడిగుడ్ల వ్యాపారి. ఒక ఊర్లో చంద్రకాంతం అనే ఆవిడ ఉండేది. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ. ఎదుటి వాళ్ల ఎదుగుదలని చూసి అస్సలు ఓర్చుకునేది కాదు. పక్క వాళ్ళని చూసి తానెప్పుడు వాళ్లకంటే గొప్పదానిని అవుతానా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఆమె భర్త నారాయణ చాలాసార్లు తనకి అలా ఉండకూడదు అని చెప్పినా సరే ఆమె వినిపించుకునేది కాదు. మొదట చెప్పినప్పుడు సరే అని తలూపినా ఆ తర్వాత ఎప్పటిలాగే చేసేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఆమె భర్త నారాయణ వచ్చి, నన్ను అన్ని సిద్ధం చేసుకోమంటావా? అన్నీనా? అన్ని ఏంటండి, దేనికోసం? నువ్వు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావంటే నాకు కోలుకోలేని దెబ్బ ఏదో తగులుతుందనే కదా. ఎందుకైనా మంచిది, అన్నింటికి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది కదా. మీకెప్పుడు నా మీద అపనమ్మకమే. అట్లా చేసినావు మరి నువ్వు. ఏదో అదృష్టం తక్కువయ్యి ఒకటి రెండు సార్లు నష్టాలు వచ్చాయి. ప్రతిసారి అలాగే అవుతుందా ఏంటి? మనకి నష్టాలు వచ్చింది అదృష్టం తక్కువై కాదే, నీకు అత్యాశ ఎక్కువయ్యి. అద్భుతంగా పాల బిజినెస్ నడుస్తూ ఉంటే ఒక్క రోజులో ఇన్కమ్ డబుల్ చేస్తా అని లీటర్ పాలల్లో లీటర్ నీళ్లు కలిపినావు. ఏమైంది, దెబ్బకి బిజినెస్ మొత్తం దొబ్బింది. పాలు పల్చగా అయ్యేసరికి దొరికిపోయాం, కానీ లేకుంటే డబల్ అయ్యేదా కాదా? పాలల్లో నీళ్లు కలిపితే పల్చగా అవ్వవానే, ఏం మనిషివే నువ్వు. సరే గాని ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? అదా చెప్తాను, కానీ చెప్పాక కాదనకూడదు. కాదనొద్దా? అయితే ఇదేదో నన్ను నిండా ముంచే పనే అయి ఉంటది. ఖచ్చితంగా కాదనే అంటాను, ఏంటో చెప్పు. కాదు అని అనను అని అనండి. అస్సలనను. ముందే చెప్తున్నా, మళ్ళీ మాట మార్చొద్దు. అస్సలు మార్చను, మారిస్తే నువ్వు మళ్ళీ ఏదో బిజినెస్ అంటావు కదా, నాకు తెలీదా? కాదు అనే అంటాను. అయితే వినండి, నేను కోడిగుడ్ల వ్యాపారం చెయ్యకూడదు అని అనుకుంటున్నా అని అంది. వెంటనే నారాయణ వద్దు అని అన్నాడు. చంద్రకాంతం వద్దు అన్నారు అంటే చెయ్యమనే కదా. అయితే రేపే నేను కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెడతా అనేసరికి నారాయణ షాక్ అయ్యాడు. ఒసై ఒసై, నా ఉద్దేశం అది కాదే, నువ్వు నన్ను మోసం చేసినావు. నేనే చేశాను. సరే అని అనండి అన్నాను, వ్యాపారం చెయ్యను అని అడిగాను. సరే అంటే పోయేది కదా, మీరే వద్దు అన్నారు అంటే చెయ్యమనే కదా. ఇంకేం మాట్లాడకండి, మీ మాట అంటే మాటే. అవును, ఇప్పుడు కోడిగుడ్ల వ్యాపారం చెయ్యాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే పొద్దున్నే పేపర్లో చదివాను, వైరస్ వచ్చిన వాళ్ళందరూ రోజుకొక కోడిగుడ్డు తినాలి అని. అప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట. అవునా? మరి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? ఏముంది, ఇప్పుడు 100,000 ఇచ్చిన అతన్నే ఇంకొక 100,000 అడిగి పెట్టాను, రేపే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అంది. ఆ మాట విని నారాయణ మళ్ళీ షాక్ అయ్యాడు. చంద్రకాంతం చెప్పినట్టుగానే 100,000 అప్పు చేసి మరీ ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి ఒక షట్టర్ రెంట్కు తీసుకుంది. కోళ్ల ఫారం వాళ్లతో బిజినెస్ డీల్ మాట్లాడుకుని కోడిగుడ్లు తెప్పించుకుంది. ఒక ట్రాలీ ఆటో ఎంగేజ్ తీసుకుని అందులో కోడిగుడ్లన్నీ పెట్టి చుట్టుపక్కన ఊర్లో ఉన్న షాపులకి కోడిగుడ్లు సప్లై చేయాలి అని అనుకుని నారాయణ దగ్గరికి వచ్చి, మీకు ఆటో నడపడం వచ్చా? వచ్చు. ఇంకేంటి, వెంటనే ఆటో తీసుకుని చుట్టుపక్కల ఊర్లో ఉన్న కిరాణా షాపులన్నిటికి గుడ్లు సప్లై చేసిరండి. ఏంటి, నేను వెళ్ళాలా? బిజినెస్ చేస్తా అన్నది నువ్వే, నేను కాదు. అబ్బా, ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటే డబ్బులు వేస్ట్ కదండి, ఎందుకు చెప్పండి? అదే మీరు గనక వెళ్తే మనకి మస్తు డబ్బులు సేవ్ అవుతాయి. గిసుంటి చిల్లర బాగానే పోగేస్తావే. సర్లే వెళ్తా, ఏం చేస్తాను ఇంకా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అలా నారాయణ కూడా చంద్రకాంతానికి సాయం చేస్తూ ఉన్నాడు. 2-3 నెలలు గడిచింది. చుట్టుపక్కల ఊర్లో షాపుల్లో అందరికీ చంద్రకాంతం బిజినెస్ చాలా బాగా నచ్చింది. ఫ్రెష్ ఎగ్స్ అమ్ముతుందని, టైంకి ఇస్తుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. బిజినెస్ చాలా బాగా నడుస్తూ ఉంది. అది చూసి నారాయణ, అబ్బో ఏమో అనుకున్నా గానీ ఇప్పటికీ నువ్వు చేసిన ఒక్క పని సక్సెస్ అయ్యింది, లాభాలు బాగానే వస్తున్నాయి. మరేమనుకున్నారు, చూస్తూ ఉండండి, ఇంకా లాభాలు వస్తాయి. గుడ్, ఇలాగే ఉండాలి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే చంద్రకాంతంలో దాగి ఉన్న అత్యాశ బయటికి వచ్చింది. మన ప్లాన్ ని అమలుపరిచే టైం వచ్చింది. ఈ రోజు నుంచి నో ఎగ్స్ సేల్. చుట్టుపక్కల ఒక్క గుడ్డు కూడా అమ్మడానికి లేదు. ఫారాల నుంచి ఎగ్స్ అన్ని అడ్వాన్స్ గా తెచ్చేసి గోడౌన్ లో పెట్టేస్తా. 1 నెల రోజులు గుడ్లు అమ్మకపోతే అందరూ ఎక్స్ ఎక్స్ అని అన్ని షాపుల్లో చూస్తారు. అప్పుడు
మన మార్కెట్ లోకి ఎక్స్ వదిలి ఒక్కొక్కటి 10 15 అన్నా కూడా కొనేస్తారు. ఇవన్నీ జరగాలంటే ఆయన షాప్ కి అస్సలు రాకూడదు. ఏదో ఒకటి చెప్పి ఆయన్ని ఇంటి దగ్గరే ఉంచాలి అని అనుకుంది. ఆ రోజు సాయంత్రం నారాయణ దగ్గరికి వచ్చి, ఏవండి నేను పని చేయడానికి కుర్రాన్ని పెట్టుకున్నాను, మీరు ఇంకా రావద్దులేండి, ఆ పొలం పనులేంటో చూసుకోండి అని చెప్పి నారాయణ్ణి ఒప్పించింది. తెల్లారి నుంచే తన ప్లాన్ అమలు పరుస్తూ ఉంది. గోడౌన్ నిండా ఎక్స్ నింపేసి ఎక్స్ సప్లై మొత్తం ఆపేసింది. 2-3 రోజుల్లోనే ఎక్స్ షార్టేజ్ వచ్చి చుట్టుపక్కల ఊర్లో నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అందరికీ లేవు లేవు అని చెప్తూ రోజులు గడుపుతూ ఉంది. ఎస్, ఎక్స్ లేక జనాలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే 20 రోజులైతుంది, ఇక ఎక్స్ సప్లై మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. సూర్య అనే అతను ఫోన్ చేసి, మేడం ఎక్స్ కావాలండి, నెల రోజులు దగ్గరకు వస్తుంది, ఎప్పుడు సప్లై చేస్తారు? చూడండి మార్కెట్ లో ఎక్స్ లేవు, ఉన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అవేమో ఒక్కొక్కటి 10 రూపాయలు అంటున్నారు. ఒకవేళ మీరు 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటే నాకే అభ్యంతరం లేదు, మీకే పంపిస్తా. 10 కాకపోతే 11 రూపాయలు ఇస్తానండి, పంపించండి అని అన్నాడు. ఆ మాట విన్న చంద్రకాంత ఆనందానికి అవధులే లేవు. వెంటనే సూర్యకి కావలసినవన్నీ ఎక్స్ పంపించింది. తెల్లారి చంద్రకాంత, అమ్మయ్యా గోడౌన్ లో 100,000 గుడ్లున్నాయి, ఒక్కోటి 10 రూపాయలంటే 10 లక్షలు వస్తాయి, ఎంత లాభం అని అనుకుంటూ ఉండగా సూర్య వచ్చి ఒక గుడ్డు తీసుకొచ్చి ఆమె ముందు గుడ్డును పగలగొడుతూ, ఏంటమ్మా ఇవి, ఫ్రెష్ ఎక్స్ ఇవ్వు అంటే పాడైపోయినవి ఇస్తావా, 1,000 గుడ్లు పంపిస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేదు అని అన్నాడు. ఆ మాట విని చంద్రకాంతం షాక్. అప్పుడే నారాయణ వచ్చి జరిగిందంతా సూర్య ద్వారా తెలుసుకుని, ఏంది నెల రోజుల నుంచి ఎక్స్ సప్లై చేయలేదా, అంటే గోడౌన్ లో ఉన్న ఎక్స్ సంగతేందే? ఉసే అసలే ఎండాకాలమే, అది రేకుల షెడ్డు, గా ఎండకి గా గుడ్లుంటాయానే. ఓషి ఆశబోద్దానా, బాగా నడుస్తుందనుకున్న బిజినెస్ మళ్ళీ నిండా ముంచేసినావు కదనే అని తిడుతూ ఉంటే చంద్రకాంతం తెల్ల మొహం వేసుకుని చూస్తూ ఉంది. అలా చంద్రకాంతం అత్యాశతో మంచి బిజినెస్ ని కాస్త చెడగొట్టుకుంది. అత్త ఇద్దరు కోడళ్ళు అడవి పక్కనే కూర్చొని అటువైపుకి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. చీకటి పడింది, వెన్నెల నిండుగా ఉంది. ఆ వెన్నెల వెలుగులో దూరంగా ఉన్న కూలిన గోడల్ని చూస్తూ, అత్తమ్మా భయంగా ఉందత్తమ్మా, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో ఏమో అని. ప్రమాదం ఏదైనా సరే అందులో నుంచి బయటపడి మన వాళ్ళని మనం కాపాడుకోవాలి అని అనుకుంటూ పక్కకి చూసింది. కొంచెం దూరంలో ఒక కుక్క కనిపించింది. ఆ కుక్కని చూడగానే సుందరమ్మ ఆశ్చర్యంగా, వందనా ఆ కుక్కని చూడు. హా అత్తమ్మా, ఎక్కడి నుంచి వచ్చుంటది? అదెక్కడి నుంచి వచ్చిందని కాదు, ఆ కుక్కని నేను ఇంతకు ముందు చూశాను. ఎక్కడ చూసారత్తమ్మా? అదేనే, ఆ రోజు అన్నం పెట్టింది ఈ కుక్కకే కదా, ఇది తిన్న పళ్ళాన్నే కదా మనం గొయ్యి తీసి పాతి పెట్టింది. అయితే అత్తమ్మా, ఇప్పుడు ఈ కుక్క మనకి సాయం చేయడానికి వచ్చినట్లుందా? ఇదే మనల్ని అవతల వైపు తీసుకెళ్తుందా? అవునత్తమ్మా, నాకు అదే అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ కుక్కని ఫాలో అవుదాము, అది ఎటెళ్తే అటే వెళ్దాము అని అనుకుంటూ కుక్కనే చూస్తూ ఉన్నారు. సమయం గడుస్తూ ఉంది. తెల్లవారుతూ అనగా ఆ కుక్క ముందుకి నడవడం ప్రారంభించింది. అది చూసి అత్త తోటికోడలు ఇద్దరూ ఆ కుక్క వెనకాల నడుస్తూ ఉన్నారు. ఆ కుక్క అడవిలో పెద్దగా ఉన్న చెట్టు నీడ పడుతున్న చోటు మీదుగా నడుస్తూ ఉంది. అత్తాకొడలు ముగ్గురూ కూడా కుక్క వెనకాలే నడుస్తూ ఉన్నారు. అత్తమ్మా చూస్తూ ఉంటే, అదిగో ఆ అడవిలో ఉన్న చెట్టు నీడ పడినంత దూరం ప్రమాదం లేదనుకుంటా, మనం ఆ నీడ వెళ్ళక ముందే ఆ చోటుకి చేరాలి. అవును పదండి తొందరగా అని అనుకుంటూ కాస్త వేగం పెంచి నడుస్తూ ఉన్నారు. మొత్తానికి కూలిపోయిన ఇల్లు మట్టి గోడలు ఉన్న చోటుకి వచ్చారు. అక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నారు. అత్తమ్మా ఇక్కడ ఏ ప్రమాదం ఉంటుందో ఏమో. ఏమో జాగ్రత్తగా ఉండండి, మన మ్యాప్ అయితే ఇక్కడ వరకే చూపిస్తుంది, వెతకండి ఇక్కడెక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటూ ముగ్గురు మూడు వైపులా వెళ్ళి వెతుకుతూ ఉన్నారు. తోటికోడళ్ళు ఇద్దరూ చెరువు వైపుకి వెళ్లారు. సుందరమ్మ నేరుగా ముందుకు నడుస్తూ చుట్టూ చూస్తూ ఉంది. ఆమె అలా నడుస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక పెద్ద గోడ కనిపించింది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. ఆ గోడ మీద చాలా చెయ్యి గుర్తులు ఉన్నాయి.
సుందరమ్మ తన రెండు చేతుల్ని ఆ గోడకున్న చేతి గుర్తుల మీద పెట్టింది. అంతే, ఆమె అలా పెట్టడంతోనే అక్కడ చిన్న చీకటి కమ్ముకొని సుడిగాలిలా పెద్ద గాలి వచ్చింది. ఆ సుడిగాలికి అక్కడున్న వస్తువులు, రాళ్ళు, కట్టెలు అన్ని గాల్లో లేచాయి. కాసేపు భూమి 1000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందా అన్నట్టు తిరిగింది. అలా తిరిగి కాసేపటికి తేరుకుంది. వందన కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చీకటి. ఆమెకి ఒకవైపు నందిని ఉంది, ఇంకొక వైపు చూసింది, అక్కడ అత్త లేదు. చుట్టూ చూసింది, ఎక్కడా కనిపించలేదు. నందిని కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. అక్క దగ్గరికి వచ్చి, అక్క అత్తమ్మేది? ఏమో నందిని తెలియట్లేదు. ఇప్పుడు ఎటెళ్ళాలక్క మనం? అది కూడా తెలియట్లేదు. ఈ చీకట్లో ఏదో ఒక చోట మనం బయటపడడానికి దారి ఉండే ఉంటుంది, పద చూద్దాం అని అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేశారు. 2 అడుగులు ముందుకు వేయగానే వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అది చూసి వందన, చెల్లి, ఈ ద్వారం గుండా వెళ్తే మనకి ఆ నిధి ఉండే చోటు కనిపిస్తుందేమో. అక్క కావచ్చు, కానీ అక్కడే ప్రమాదం పొంచి ఉందేమో అనిపిస్తుంది. ఇప్పటికే మన వాళ్ళందరినీ మనం పోగొట్టుకున్నాము. ఆ నిధి దొరక్కపోయినా పర్లేదక్క, కానీ మన వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతే చాలు. అవును, ఆ ఆశతోటే మనం ముందుకు వెళ్దాం పద అని అనుకుంటూ ఇద్దరూ ఆ ద్వారం నుంచి వెళ్లారు. ఇద్దరూ ఆ ద్వారం దాటగానే వాళ్ళ ముందు ఒక పెద్ద వంతెన కనిపించింది. అది కర్రలతో, తాళ్లతో చేసిన వంతెన. చాలా లోతుగా ఉన్న ఒక కాలువని దాటడానికి అది నిర్మించారు. అది చూసి నందిని భయపడుతూ, అక్క నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు మనం దీని మీద నుంచి నడవాలా అక్క? తప్పదు, మనకి వేరే దారి లేదు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అంది. నందిని వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. వెనక ఇంతకు ముందు ఉన్న ద్వారం లేదు. ఇప్పుడు మనం వచ్చిన తలుపేదక్క? లేదు, అంటే మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళలేము. అవును, ఏది ఏమైనా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ముందుకు వెళ్లాల్సిందే, పద అని చెల్లెలికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉన్నారు. వందన ఆ వంతెన మీద ముందు నడుస్తూ ఉంది. నందిని వంతెనకున్న తాళ్ళు పట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ భయపడుతూ నడుస్తూ ఉంది. కొంచెం దూరం నడిచాక నందిని కళ్ళు మూసుకొని భయపడుతూ మళ్ళీ భయపడుతూ కళ్ళు తెరిచి వంతెన కిందకి చూసింది. కింద చాలా లోతుగా ఉంది, అసలు కింద ఏముందో కూడా కనిపించనంత లోతది. అది చూసి, అక్క ఇక్కడి నుంచి కింద పడితే ప్రాణాలతో ఉంటామంటావా? కింద పడితే కాదు, గాల్లో ఉన్నప్పుడే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని భయంతో అంటూ ఉండగానే గాలికి ఆ వంతెన అటు ఇటు ఊగుతూ ఉంది. దాంతో నందిని వంతెన తాళ్ళని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంది. తోటికోడలు ఇద్దరూ ఆ వంతెన దాటి మీదికి చేరువయ్యారా లేదా, వాళ్ళ వాళ్ళని కాపాడుకున్నారా లేదా అనేది మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చాచా టీవీ.